మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకా 9వ అధ్యాయం 23వ వచనం. అనుదినము చనిపోవుటకు ఎవరు ఇష్టపడతారు? పాటలు పాడుటయందు, పెద్ద పాట కచేరీలయందు మరియు మంచి సంగీతమునందు అనేక క్రైస్తవులు నిజముగా శ్రద్ధ చూపుతారు. అనుదినము చనిపోవలనని అనే పిలుపును క్రైస్తవులు నిర్లక్ష్యం చేసి నీతి కొరకు పోరాడు విషయంలో ప్రాముఖ్యత లేని ఆత్మ సంబంధమైన నత్తల వలె అవుతారు. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఒక నిజమైన యుద్ధ భూమి అపాయకరమైన స్థలం, కష్టము మరియు మరణము ఉండునదే సంఘం. చూడండి, ఆధునిక రూపం పరిణామము క్రైస్తవ శిష్యులలోనికి మరియు సంఘములోనికి కూడా వచ్చినది. చాలా మట్టుకు వారు సౌఖ్యముగా నుండి స్వార్థ కోరికలలోనికి లోతుగా దిగిపోయింది. వస్తు సంపద మీద, ఆర్థికముగా ముందుకు సాగుట మీద వారు తమ హృదయములను పెట్టుకొనిరి. సంఘమును పేరుతో సౌఖ్యముగా జీవించే వీరు ఒక సాంఘిక క్లబ్ మాదిరిగా కూడుకొనిచుండరు. వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడువాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని యేసు ప్రభు చెప్పెను. పని స్థలములలో అనేకులు వారి తోటి పనివారి మధ్య వారి పైనున్న వారి మధ్య యేసు ప్రభుకు ఘనత లేకుండా చేయుదురు. అది ఎంత విచారము! వస్తువుల కొరకు నీకున్న వాంఛ, ఆత్మలు సంపాదించవలనని వాంఛను చల్లార్చినచో గుమ్మమునకు కొట్టబడిన మేకు వలె నీవు చచ్చిన స్థితిలోనున్నావు. రండి, మనలను మనము తగ్గించుకుని సుఖ సౌఖ్యములను ప్రేమించే దుష్ట హృదయాలను తీసివేద్దాము. దేవుని యొక్క పవిత్రమైన ప్రేమతో నింపబడిన నూతన హృదయాలతో పరిశుద్ధత కోసం మరియు సత్యం కోసం ఈ యుద్ధములో తిరిగి ఆయుధములను ధరించుకుందాము.